తెలతెలవారుతుండగానే ఏడవ రోజు యుద్ధానికి కురుసేనల్ని సంసిద్ధుల్ని చేస్తున్నాడు కౌరవ సైన్యాధ్యక్షుడు భీష్ముడు. ఏడవ రోజు భీష్ముల వారు పాండవులను ఎదిరించేందుకు మండల వ్యూహాన్ని ఎంచుకున్నాడు. ఈ వ్యూహంలో దుర్యోధనుడు కురు సైన్యం మధ్యలో ఉండేలా భీష్ముడు పథకం రచించాడు. యుద్ధభూమిలో అడుగుపెట్టిన పాండవ సైన్యం ప్రతివ్యూహంతో యుద్ధానికి సిద్ధమైంది. భీష్ముల వారు మండల వ్యూహాన్ని ఎంచుకున్నారు కనుక మనం వజ్ర వ్యూహంతో ముందుకెళదామని దుష్టద్యుమ్నుని ఆదేశించాడు అర్జునుడు. పాండవ సైన్యాధ్యక్షుడు దుష్టద్యుమ్నుడు వజ్ర వ్యూహంతో తన సేనల్ని యుద్ధానికి సిద్ధం చేశాడు. ఇరువైపులా సైనికులు ఒకరిని చూసి మరొకరు కాలు దువ్వుతున్నారు. కౌరవ సైన్యాన్ని చంద్రవందర చేసి మండల వ్యూహాన్ని ఛేదించడానికి అర్జునుని రథం వేగంగా కౌరవుల వైపుకు దూసుకు వెళ్ళింది. ఇరువైపులా సేనలు కథనోత్సాహంతో ముందుకు దూసుకు వెళుతున్నాయి. అర్జునుడు తన అమ్ముల పొదిలోని శస్త్రాస్త్రాలతో కౌరవులపై బాణవర్షం కురిపిస్తున్నాడు. కౌరవులు కూడా కృష్ణార్జునులను లక్ష్యంగా చేసుకుని దాడికి ప్రతిదాడి చేస్తున్నారు. కౌరవ సేన విజృంభించి తమ వైపుకు వస్తుండడం అర్జునుడు గమనించాడు. వారిపై వెంటనే ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. అర్జునుడు వదిలిన ఇంద్రాస్త్రం కౌరవ సేనను భీతావహుని చేసింది. కౌరవ సైన్యం కకావికలైంది. కౌరవ సేన తలలు తెగి గాలిలో ఎగిరి పడుతున్నాయి. ఏనుగులు గుర్రాలు గొట్టలు గొట్టలుగా నేలకూరుతున్నాయి. ఇంతలో కౌరవ సేనలో కలకలం మొదలైంది. ఇంద్రాస్త్రం దాటికి కౌరవ సైన్యం భయకంపితులయ్యారు. కురు సైన్యం యావత్తు భీష్ముని వెనక్కు చేరారు. త్రిగర్తరాజులు యుద్ధరంగం వీడి పరారయ్యారు. ఇక భీష్ముడు ఒక్కడు తప్ప ఇంద్రాస్త్రం దాటికి ఎవ్వరూ ఎదురు నిలబడలేకపోయారు. భీష్ముడు ఒక్కడే పాండవ సేనల్ని నిరోరిస్తున్నాడు. భయకంపితులైన కౌరవ సేనలకు ధైర్యవచనాలు చెప్పి తిరిగి యుద్ధానికి సిద్ధం చేశాడు దుర్యోధనుడు. ద్రోణుడు విజృంభించి పాండవులపై అనేక పదునైన బాణాలను ప్రయోగించాడు. వాటి ధాటికి విరాటరాజు విల్లు ధ్వంసం అయింది. అతని రథాన్ని కూల్చి జెండాకర్రను ధ్వంసం చేసి విరాటుడి శరీరం మొత్తాన్ని బాణాల గాయాలతో ముంచెత్తాడు ద్రోణాచార్యుడు. విరాటుడు తేరుకొని పక్కనే ఉన్న తన కొడుకు రథాన్ని ఎక్కి ద్రోణుడిపై అనేక పదునైన బాణాలను ప్రయోగించి గాయపరిచాడు. ప్రళయకాల రుద్రుడిలా ద్రోణుడు విరాటుడి కొడుకు శంఖుడిపై అనేక బాణాలు సంధించాడు. వాటి ధాటికి శంఖుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. తన కళ్ళ ముందే కుమారుడు దారుణంగా చనిపోవడం చూసిన విరాటుడు భయకంపితుడై అక్కడ నుంచి తన సైన్యంతో సహా పారిపోయాడు. కౌరవసేన చేతిలో విరాటుడి సైన్యం చాలా వరకు నాశనమైపోయింది. అశ్వత్థామను లక్ష్యంగా చేసుకున్న శిఖండు అనేక పదునైన బాణాలని వదిలాడు. ఆ బాణాల ధాటికి అశ్వత్థామ కోపంతో రగిలిపోయాడు. శిఖండి సారథిని గుర్రాలని దారుణాతి దారుణంగా చంపి అతని రథాన్ని కూడా ధ్వంసం చేశాడు. ఆ రథం లేని వాడైన శిఖండి కత్తి డాలువు తీసుకుని అశ్వత్థామపైకి ఎగబడ్డాడు. ఒకే ఒక దెబ్బతో శిఖండి డాలును విరగ్గొట్టాడు అశ్వత్థామ. మరోవైపు దుర్యోధనునిపై దుష్టద్యుమ్నుడు బాణవర్షం కురిపిస్తున్నాడు. ఆ బాణవర్షం దాటికి దుర్యోధనుని విల్లు ధ్వంసం అయింది. దుర్యోధనుడు మరొక విల్లు అందుకునే లోపే రథాన్ని కూడా ధ్వంసం చేశాడు దుష్టద్యుమ్నుడు. అటుగా వచ్చిన శకుని దుర్యోధనుని తన రథంలోకి తీసుకుని పక్కకు వెళ్ళిపోయాడు. కృతవర్మ తన సైన్యంతో భీముని ముట్టడించాడు. భీముడు అతని సారథిని గుర్రాలని కృతవర్మని తీవ్రంగా గాయపరిచాడు. భీముని ఎదిరించడం కృతవర్మకు కష్టమైంది. విందాను విందుల్ని యుధామన్యుడు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాడు. యుధామన్యుడు విందుడి రథాన్ని కూల్చాడు. అనువిందుడు వెంటనే విందుని తన రథంలోకి ఎక్కించుకున్నాడు. భగదత్తుడు ఏనుగుపైకి ఎక్కి పాండవ సేనల్ని భయకంపితుల్ని చేస్తున్నాడు. దీన్ని గమనించిన ఘటోత్కజుడు భగదత్తుడిని తీవ్రంగా ప్రతిఘటించి అడ్డుకున్నాడు. భగదత్తుడు ఘటోత్కజుడి రథాన్ని ముక్కలు చేశాడు. ఘటోత్కజుడు ఆగ్రహించిన వాడై శక్తి అనే ఆయుధాన్ని భగదత్తుడిపై ప్రయోగించాడు. భగదత్తుడు శక్తిని నిర్వీర్యం చేశాడు. కొన్ని మాయాబాణాలను భగదత్తుడిపై ప్రయోగించాడు ఘటోత్కజుడు. భగదత్తుడు భయకంపితుడై యుద్ధరంగం వీడి వెన్నుచూపి పారిపోయాడు. నకుల సహదేవులు అనేక శస్త్రాస్త్రాలను శల్యుడిపై ప్రయోగించారు. సహదేవుడు శల్యుని గుండెను లక్ష్యంగా చేసుకుని వాడిగల బాణాలను ప్రయోగించి అతడిని స్పృహ కోల్పోయేలా చేశాడు. సారథి శల్యుని రథాన్ని అక్కడ నుండి పక్కకు తప్పించాడు. శృతాయువు ధర్మరాజుల మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ధర్మరాజు శృతాయువుపై బాణవర్షం కురిపిస్తున్నాడు. ప్రతిగా శృతాయువు ధర్మరాజుపై అనేక పదునైన బాణాలను ప్రయోగించాడు. ధర్మరాజు వీరావేశంతో శృతాయువు ధనస్సును రథాన్ని మొక్కలు చేశాడు. చేకితానుడు కృపాచార్యుల మధ్య యుద్ధం భీకర స్థాయికి చేరింది. చేకితానుడు వాడిగల బాణాలను కృపాచార్యుడిపైకి వదిలాడు. వీటన్నింటినీ ధీటుగా తిప్పికొట్టిన కృపాచార్యుడు పదునైన బాణాలను ప్రయోగించి చేకితానుని రథాన్ని విరగ్గొట్టాడు. చేకితానుడు రథంపై నుండి కిందకు దూకి తన గదతో కృపాచార్యుడిపైకి ఎగబడ్డాడు. ఈ భీకర యుద్ధంలో ఇరువురు తీవ్రంగా గాయపడి మూర్చిపోయారు. వీరిరువురిని సుకలుడి కుమారుడు కరకర్షణుడు తన రథంపైకి ఎక్కించుకొని యుద్ధభూమికి దూరంగా తీసుకువెళ్ళాడు.
సుకలుడు కౌరవ పక్షాన యుద్ధానికి వచ్చినవాడు. దుష్టకేతుడు భూరిశ్రవుణ్ణి తీవ్రంగా బాణాలతో గాయపరిచాడు. ఆగ్రహించిన భూరిశ్రవుడు దుష్టకేతుడి గుర్రాల్ని చంపి రథాన్ని ధ్వంసం చేసి శతానీకుని రథంపైకి దూకాడు. అభిమన్యునిపై చిత్రసేనుడు, వికర్ణుడు, దుశ్యాసనుడు ఒకే సమయంలో దాడి చేశారు. వారి రథాల్ని తునాతునకలు చేసిన అభిమన్యుడు దుశ్శాసనుని పైకి దండెత్తాడు. భీముని ప్రతిజ్ఞ గుర్తు రావడంతో అభిమన్యుడు దుశ్శాసనుని చంపకుండా వదిలేశాడు. అవమానంగా భావించిన దుశ్శాసనుడు సిగ్గుతో తలదించుకున్నాడు. అటుగా వచ్చిన భీష్ముడు దుశ్శాసనుణ్ణి తన రథంలోకి ఎక్కించుకున్నాడు. భీష్ముడు తన సైన్యంతో అభిమన్యుడున్న వైపుకు రథాన్ని మళ్లించాడు. అభిమన్యుడిపై అనేక పొదనైన బాణాలను ప్రయోగించాడు భీష్ముడు. అది చూసి అర్జునుడు కృష్ణుడితో రథాన్ని అభిమన్యుని దగ్గరికి నడిపించమని అడిగాడు. కృష్ణార్జునుల రాకతో అభిమన్యుడు విజృంభించి భీష్మునితో పోరాడుతున్నాడు. అర్జునుడు పక్కనే ఉన్న సుశర్మాదులతో యుద్ధం చేస్తున్నాడు. మంత్రించిన అనేక శస్త్రాస్త్రాలను అర్జునునిపై ప్రయోగించాడు సుశర్ముడు. ద్రుపదుడు, శిఖండి ఇరువురు తమ సేనలతో అర్జునునికి అండగా నిలిచారు. వీరి ముగ్గురి ధాటికి తట్టుకోలేక సుశర్ముడు వెన్ను చూపి పారిపోయాడు. ఇంతలో భీష్ముడు అర్జునునికి ఎదురుగా వచ్చాడు. నకుల, భీమ, సహదేవులు ముగ్గురు అర్జునునికి అండగా భీష్మునిపై అనేక బాణాలను సంధించారు. భీష్ముడు పాండవులపై బాణవర్షాన్ని కురిపిస్తున్నాడు. ఇదే సమయంలో భీష్మునికి అండగా శల్యుడు, శల్యుడు, కృపుడు, చిత్రసేనులు పాండవులపై అనేక బాణాలను వదిలారు. భీష్ముణ్ణి ఎదుర్కొనేందుకు శిఖండి ముందుకొచ్చాడు. అతడితో యుద్ధం చేయడానికి ఇష్టపడని భీష్ముడు శిఖండిని దూరంగా తరిమేశాడు. దాంతో ధర్మరాజు భీష్మ ప్రతిజ్ఞ గురించి శిఖండికి గుర్తు చేసి భీష్మునికి ఎదురుగా వచ్చేలా చేశాడు. ఇది గమనించిన శల్యుడు శిఖండిపై ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు. అందుకు ప్రతిగా వారుణాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని నిర్వీర్యం చేశాడు శిఖండి. భీష్ముడు ధర్మరాజు విల్లును ధ్వంసం చేశాడు. ఇదే సమయంలో భీముడు గదతో దుర్యోధనుని పైకి దూకాడు. అది చూసిన జయద్రథుడు భీమునిపై వందల సంఖ్యలో బాణాలను ప్రయోగించాడు. భీముడు ఆ బాణాలను ఎదుర్కొంటానే సైంధవుడి గుర్రాన్ని చంపి రథాన్ని ధ్వంసం చేశాడు. సైంధవుడు మరో రథంలోకి ఎక్కి యుద్ధం కొనసాగించాడు. మరో పక్క చిత్రసేనుడు భీమునిపై బాణాలను కురిపిస్తున్నాడు. ఆగ్రహించిన భీముడు తన చేతిలోని గదను చిత్రసేనుని రథంపైకి వేగంగా విసిరాడు. ఆ ధాటికి చిత్రసేనుని సారథి మరణించాడు. అతని గుర్రాలు రథం నేలకూలాయి. చిత్రసేనుడు రథంపై నుండి కిందకు దొర్లాడు. అటుగా వచ్చిన వికర్ణుడు చిత్రసేనుణ్ణి తన రథంలోకి ఎక్కించుకున్నాడు. భీష్ముడు ధర్మరాజుల మధ్య జరుగుతున్న యుద్ధంలో ధర్మరాజు ధనస్సు, రథం ధ్వంసం అయ్యాయి. భీష్ముని పరాక్రమం ముందు నకుల సహదేవులు కూడా తలదించాల్సి వచ్చింది. ఇంతలో సూర్యాస్తమయం కావడంతో ధర్మరాజు తన సేనల్ని యుద్ధం నిలిపివేయవలసిందిగా ఆదేశించాడు. ఇరు సేనలు వారి వారి శిబిరాలకు బయలుదేరాయి. ఇరు సేనల మధ్య 7వ రోజు యుద్ధం ఈ విధంగా ముగిసింది. 8వ రోజు యుద్ధ విశేషాలను మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం.